హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. అదేంటంటే, మీలో ఎంతమందికి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం తెలుసు? నేను చెప్పే ఈ ప్రాసెస్ చాలా మందికి తెలిసి ఉండదు, అలాగే దీని ఉపయోగాలు కూడా మీకు చెప్తాను అనమాట. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఫస్ట్ అయితే ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇది మొబైల్లోనే చేయొచ్చు, మీరు సిస్టంలోనే చేయొచ్చు, ప్రాసెస్ ఒకటే ఉంటుంది. ఇక్కడ మీరు బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ డౌన్లోడ్ అనేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీరేం చేస్తారు, ఇక్కడ ఈ ఆధార్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు మూడు విధాలుగా ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి మీ ఆధార్ నెంబర్తో, అలాగే ఎన్రోల్మెంట్ ఐడితో, విర్చువల్ ఐడితో. ఎన్రోల్మెంట్ ఐడి అంటే, ఆధార్ నెంబర్ అంటే మీ అందరికీ తెలిసిందే ఆధార్ కార్డులో ఉండేది. ఎన్రోల్మెంట్ ఐడి అంటే కొంతమందికి తెలిసి ఉండదు. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఆధార్ సెంటర్లో ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసినా కానీ, కొత్తగా అప్లై చేసినా కానీ మీకు ఇటువంటి రిసిప్ట్ అయితే ఇస్తారు. చూడండి, ఇటువంటి రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్లో ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఉంటుంది. ఇది మొత్తం 28 నెంబర్లతో ఉంటుంది. 28 నెంబర్లు కానీ ఇక్కడ కనిపిస్తున్నది 14 నెంబర్లే కదా అని అనుకోవచ్చు. ఈ నెంబర్లతో సహా ఇక్కడ మీ యొక్క మీరు అప్లై చేసిన డేట్ అలాగే టైము సెకండ్స్తో సహా ఉంటుంది. ఇదంతా కలిపి 28 నెంబర్లు ఉంటాయి. దీని అంతా కలిపి ఎన్రోల్మెంట్ ఐడి అంటారు. దీన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ విర్చువల్ ఐడి. ఇక విర్చువల్ ఐడి అంటే అది మీ ఆధార్ కార్డులోనే ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కిందనే విఐడి అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని విర్చువల్ ఐడి అని అంటారు. ఇది 16 అంకెలతో ఉంటుంది. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేయడానికి ఉపయోగించవచ్చు. నేనైతే ప్రజెంట్ ఆధార్ నెంబర్తో డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. 28 2991. నేను ఓటీపీని ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసే ముందు ఏం చేస్తారు, ఇక్కడ డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఎందుకంటే, మీ యొక్క ఆధార్ డౌన్లోడ్ అవుతుంది, మీ డీటెయిల్స్ అన్నీ ఆధార్లో ఉంటాయి, కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ పూర్తిగా ఉండదన్నమాట. డౌన్లోడ్ చేస్తాను ఆధార్ కార్డు. ఇక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నా మాస్క్డ్ ఆధార్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ చాలామందికి గమనించాను ఫ్రెండ్స్, కొంచెం నిదానంగా వీడియో చూడండి. ఇదేంటంటే, మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తానే ఇది ఓపెన్ కావడానికి ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఏందనేది మీకు వెబ్సైట్లోనే ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. ఏంటంటే, మీ పేరు ఇప్పుడు అనీస్ వై కుమార్ అనుకోండి. ఇక్కడ పేరు ఇది అనుకుంటే ఇందులో ఫస్ట్ 4 అక్షరాలు అది క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. ఇక్కడ అనీస్ అనేది ఫస్ట్ 4 అక్షరాలు. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అందులో మీ పుట్టిన సంవత్సరం, ఇప్పుడు 1989 మీరు పుట్టినట్లయితే ఈ సంవత్సరం 2nd 4 నెంబర్స్ అనమాట. ఈ ఫస్ట్ 4 అక్షరాలు ఈ పుట్టిన సంవత్సరం మొత్తం కలిపితే 8 అక్షరాలు ఉంటుంది. ఈ 8 అక్షరాలని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీ పేరు ఏదైతే ఉందో అది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ సంవత్సరం ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అనమాట. ఇంకా మాస్క్డ్ ఆధార్ విషయానికి వస్తే ఏంటంటే, ఇదే చూడండి, మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ పూర్తిగా కనిపించడం లేదు. లాస్ట్ 4 అంకెలు మాత్రమే కనిపిస్తున్నాయి, ఫస్ట్ 8 అంకెలు కనిపించట్లేదు. ఇదన్నమాట మాస్క్డ్ ఆధార్. దీని వలన ఉపయోగాలు ఏంటంటే, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్ రూమ్లో కానీ అక్కడ మీ ఆధార్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ జిరాక్స్ ఇస్తే మీరు సరిపోతుంది. ఎందుకంటే చాలామంది మీ ఆధార్ కార్డ్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, అలాంటివి జరగకుండా ఈ ఆధార్ కార్డ్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ అయితే అక్కడ ఇచ్చేయచ్చు అనమాట మీరు. అలాగే ఒకవేళ వాళ్ళు ఏంటి ఈ నెంబర్ కనిపించట్లేదంటే, ఇక్కడ విఐడి అనేసి ఉంది కదా, దీని ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది గవర్నమెంట్ రూల్ అని చెప్పేసి మీరు వాళ్ళతో చెప్పచ్చు. బయట ఎవరైనా థర్డ్ పార్టీ పర్సన్ మిమ్మల్ని ఆధార్ కార్డు అడిగినట్లయితే, అది మీకు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ మాస్క్డ్ ఆధార్ ఇస్తే సరిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మీరు నార్మల్ ఆధార్ కార్డు ఇవ్వకండి.
ఇది ఒక మంచి ఆప్షన్ మనకు గవర్నమెంట్ కల్పించిందనమాట. దీన్ని అందరూ ఉపయోగించుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది. ఇక్కడ సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్ అనేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది అనమాట. ఇది మనము ఏ విధంగా తీసేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఇటువంటి మంచి మంచి ట్రిక్స్ నేను చేస్తూనే ఉంటాను. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.